అయితే ఇక్కడ పార్టీల పరంగా చూసుకుంటే అందరూ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పాలి. ప్రచారం తీరు చూసుకుంటే ఎందుకంటే బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జాతీయ స్థాయిలో నేతలు వచ్చారు. ఓకే, వైసీపీ విషయం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను అని చెప్పి లాస్ట్లో క్యాన్సిల్ చేయడం, అలాగే సంక్షేమ పథకాలే ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలే ఓటింగ్ శాతాన్ని పెంచుతాయి, మెజార్టీని పెంచుతాయి అని చెప్పి లెక్కలేసుకుంది వైఎస్ఆర్సీపీ కూడా. అది బహిరంగంగానే చెప్పారు, 4.5 తర్వాత 5.5 తర్వాత 6 లక్షల మెజార్టీ అనుకున్నారు. కానీ సీన్ చూస్తే, ఓటింగ్ శాతం చూస్తే అంత వచ్చేలాగైతే కనిపించట్లేదు. ఓపెన్గా మాట్లాడుకుంటే అంటే ఎక్కడ లోపం? జగన్మోహన్ రెడ్డి గారు వెనకేడుగు వేయడం అనేది ఏమన్నా ప్రధాన లోపంగా చూడొచ్చా, వస్తానని చెప్పి రాకపోవడం? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల రూరల్ ఏరియాలో కావచ్చు సంక్షేమ పథకాలు అందే ప్రజల్లో సానుకూలత ఉంది, అదేవిధంగా అర్బన్ ఏరియాలో కొంత పెదవీరుపు ఉండే అవకాశం, ఎందుకంటే ఉద్యోగస్తులు ఆదాయ వర్గాల ప్రజలు మిడిల్ క్లాస్ ఉంటారు, కొంత పెదవీరుపు ఉండే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి శ్రీకాళహస్తి మధ్యలో ఎయిర్పోర్ట్ దగ్గర పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయడానికి, మొత్తం నియోజకవర్గాన్ని అడ్రస్ చేయడానికి వచ్చేదానికి ప్లాన్ చేసుకుంటుంది. అంతలోనే కరోనా అనేది చాలా తీవ్ర రూపంలో సీఎం గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా జగన్ గారికి అది ప్లస్ అయింది. ఒకటి సమాజానికి ఉపయోగపడింది, ఒక 2 లక్షల మందిని గ్యాదర్ చేస్తుంటే అది విపరీత పరిణామాలు దారి తీసుకుండే అవకాశం ఉంది. మరి జగన్ గారు తీసుకున్న నిర్ణయం సైంటిఫిక్ గా కరెక్ట్, అట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఒక మంచి చర్చ, మంచి సిగ్నల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాకపోవడం మంచిదే కదా అని. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ ఏ తప్పు చేయలేదు. రెండే రెండు తప్పులు నా దృష్టిలో ఏం చేశారంటే, ఇంత సానుకూల వాతావరణం అంటే పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఏవి చూసినా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈ రోజు ఓటింగ్ గా మారేంత వ్యతిరేకత లేదు. ఇట్లాంటి సమయంలో ఏకపక్షంగా గెలవడానికి అవకాశం ఉన్న సమయంలో తిరుపతి నగరంలో మీరు చేసిన మాల్ ప్రాక్టీస్ ఒక చిన్న మచ్చగా మీకు మిగిలింది. ఇది ఆ పార్టీ చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, ఈరోజు 5 లక్షలు అనే సంఖ్య చెప్పడం, అంటే మేము భారీ మెజార్టీ, ముఖ్యమంత్రి గారు 5 లక్షల పార్టీ బహిరంగ వాళ్ళ 2 లక్షల 80 వేలు గతంలో కొంతమంది మంత్రులు వాడారులేండి, అనిల్ కుమార్ యాదవ్ గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు. ఆ పదం వాడకుండా గతంలో కన్నా మాకు మంచి మెజారిటీ ఇవ్వండి, అంతకే పరిమితం అయ్యే మాట 5 లక్షలు అంటే వాళ్ళు మాట్లాడారు, దాని ఎవరు కాదు, అక్కడ వాళ్ళు తప్పు చేస్తారు. 5 లక్షలు అనే సంఖ్య చెప్పడం తప్పు. ఇంత సానుకూల పరిస్థితులు తిరుపతిలో ఇలాంటి ప్రాక్టీస్ చేయడం, ఈ రెండు తప్పులు కాకుండా, 5 లక్షలు తప్పు కాదు, టాక్టికల్ గా అది కరెక్ట్ కాదు, తిరుపతిలో మాత్రం తప్పు చేశారు. ఆ రెండు దాని సరి తప్ప మిగతా అదర్ దాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పని తను చేసిందని అనుకోవాలి.